అందరికీ నమస్కారం అండి. నేను ఈశ్వర్ నాయుడు మద్దిన. ఏవన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొన్ని మీకు గుర్తు చేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు ముందుకొచ్చాను. ముందుగా జగన్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి గారికి వరలక్ష్మి రథ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను ఇంప్లిమెంట్ చేయటం కోటం నవరత్నాలు కాస్త నవగ్రహాలుగా మారిపోయి రాష్ట్రానికి శని దాపిరించినట్టు లక్షల కోట్లు ఇప్పటికే అప్పులు చేసేసి రాష్ట్రాన్ని ముంచేశారు. అయితే ఈ ఏవన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే 31 కేసుల్లో ఉన్నాడు. మేమెప్పుడూ అసత్యాలు మాట్లాడం, సత్యాలే మాట్లాడతాం. ఏవన్ ముద్దాయి 31 కేసులు అన్నాటి ఇవన్నీ వాస్తవాలు. మేము ఎలాంటిది మేము తప్పుడు మాటలు మాట్లాడాం. గజదొంగ అనేది కానీ 420 అనేది కానీ అన్నీ సార్ గారి పైన ఉన్నాయి. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా దొంగ చేతికి బీగాలు ఇస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తారన్నట్లుగా ఈరోజు వాస్తవంగా రాష్ట్రాన్ని చంకనాకిచ్చేశాడు. అయితే ఈరోజు ఎవరైతే ఈ అవినీతి పరులను, ఎవరైతే ఈ కామ పిశాసులను ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మా నాయకులే ఈ విధంగా చేస్తున్నారే, మేము చేస్తే ఏమవుతుంది అని ఈరోజు వాళ్ళని ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ఎర్రచందనం, ఏడ ఖాళీ జాగాలుంటే ఆడ కబ్జాలు చేయటం, మందు విపరీతమైన రేట్లు, అన్నీ కూడా దోచుకోవటం దాచుకోవటం. ఎందుకురా అంటే వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, కంటిలో ఉండే మచ్చను కూడా తీసేసే రకాలు వీళ్ళు అవింత అంతా పకడ్బందీగా చేస్తున్నారు పనులు. పోతే అయ్యే కాకుండా అన్ని కోణాలు వీళ్ళల్లో ఈ నాయకుల్లో ఉన్నాయి. పోతే కామంతో మదం తలకెక్కి చూశారు మీరు, నిన్న మొన్న కూడా వీడియోస్ చూసింటారు. గతంలో అంబాటి రాంబాబు గారు సంజనా అని ఒక అమ్మాయి టీవీ డిబేట్లలో కూడా పెట్టింది, సార్ గారిని రమ్మనింది, జట్కా బండికి కూడా పిలిచిందామ పాపం. మన ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలు జట్కా బండిలో తేల్చుకుందాం, రోజా గారు జడ్జిగా వ్యవహరిస్తారు రాండి అంటే ఈ ఆంబోతు గారు భయపడి పోలా పోయింటే మనకంతా రాష్ట్ర ప్రజలకు అందరికి తేలిపోయిండు. అయితే మొన్న చూస్తే సుకన్య అంతేనా, ఇంకేమి చేయదా, ఎవరిని అమ్మా మొగడ, ఏడ దొరికినారు రసం ఈ నాయకులు. వీళ్ళని చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పెళ్లిగా అనేటువంటి యువత నిద్ర వచ్చే పరిస్థితుల్లో లేరు. పోతే నిన్న దొర్రి పనుల అవంతి శ్రీనివాస్ గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకొని పోగలుగుతాం కానీ చెరువులో నీళ్లు దాపిగలుగుతామా, బాగుంటుందంట అర్ధగంటలో పంపించేస్తాం, మామూలుగా ఉండదంట ఆయన దగ్గర పని, అర్ధగంటలో పంపించేస్తాడంట. ఆయన ఫొటోస్ వచ్చాయి, వీడియో కాల్ చేసిన ఫొటోస్ చూస్తుంటే ఎంత చక్కనే అందో. వీళ్ళని ఫాలో అవుతున్న నాయకులను ముందుగా రాష్ట్రంలో ఏదైతే దిశా చట్టం అని చెప్పి పెట్టాడో జగన్మోహన్ రెడ్డి, ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఆయన జగన్ గారు చెప్పినట్టు బైకు టోల్గేట్గాడు ఆపి టోల్గేట్ కట్టను పోతే ముగ్గురు అబ్బాయిలు వచ్చి అమ్మాయిని ఎత్తుకుని రేప్ చేసి చంపేశారంట. పార్లమెంట్లో చెప్పి అసెంబ్లీలో చెప్పిన మాటలు ఆయన తెలియాలి, టోల్గేట్ కట్టడానికి పోతే చంపేస్తారనేది. ఆయన చెలించిపోయి ఆయన అక్కడ పక్క రాష్ట్రంలో షూట్ చేసి చంపేసినటువంటి కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తినటువంటి జగన్ గారు దిశా చట్టం అనేది మన రాష్ట్రంలో తీసుకొని వచ్చి ఎవరైనా మహిళల దిక్కు కన్నెత్తి చూస్తే కన్నుగుడ్లు పీకేస్తాం, 21 రోజుల్లో న్యాయం చేస్తాం అని మంగళవారం మాటలు చెప్పి గతంలో ఎన్నికల్లో గెలవడానికి కూడా ఇట్టాడు మంగళవారం మాటలు చాలా చెప్పాడు. రాష్ట్రంలో ఒక పెట్టుబడి వచ్చింది లేదు, ఒక ఇటుకేసింది లేదు, ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు, అప్పులు చేశాడు తప్ప. సొంత బాబాయిని కిరాతకంగా 20 సార్లు కత్తితో
మటన్ కుందినట్టు కుందినా కూడా ఎవడికి కుందినాడో తెలియలే ఇప్పటి వరకు. అదే ఆయన భాగవతం. ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టలేడంట, సేమ్ పరిస్థితి. అలాంటి దొంగ చేతిలో బీగాలు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎప్పుడురా స్వామి 2.5 సంవత్సరం గడిచేదని చెప్పి దేవుడికి మొక్కుంటున్నారు. రోజు ముందుగా పెడితే అలాంటి దిశా చట్టాలు ఈ అవంతి శ్రీనివాస్ పైన, ఓడు పృథ్వీరాజు వెనక నుంచి వాటేసుకునేవాడి పైన, పోతే ఆంబౌత్ పైన, రాంబాబు వీళ్ళందరి పైన దిశా చట్టం కింద కేసులు పెట్టి నిజ నిర్ధారణ చేసి వీళ్ళు రాష్ట్రంలో మహిళలను కించి లొంగపరుచుకునేదానికి ఉన్నారా, రాష్ట్రానికి ఏదైనా ప్రజలకు మేలు చేసేదానికి ఉండారా, రాష్ట్ర ప్రజలకు తరపున ఈ ఏవన్న ముద్దాయిని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా నిలదీసి అడగాలి. రాష్ట్రానికి చేసిన చాలు ఇప్పటి వరకు వీళ్ళు, ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరిచి వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను అరాచకాలను ప్రతి ఒక్కరు కూడా ఏకతాటి పైన ఖండించి ఎదురు తిరిగితే తప్ప మనం మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోలేం. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.